So hello guys, this is Raj and welcome back to Raj Telugu Tech. Guys, ee video lo meekaithe oka manchi best laptop naithe suggest cheyabothunanu. Adi 30,000 rupees budget lo anamata. So aithe guys, ipudu manam ఒక ల్యాప్టాప్ తీసుకోవాలి అంటే ఒక 30,000 బడ్జెట్లో అనుకోండి, మీకు అన్ని విధాలుగా యూజ్ అవ్వాలి. ఇట్ క్యాన్ బి ఎనీ పర్పస్, లైక్ ఎడ్యుకేషన్ కానీ ఇంకా బిజినెస్ పర్పస్, అలా ఎన్ని అన్ని విధాలుగా మీకు పనిచేసేటట్టు ఉండాలి. అలాగే మనం ఒక ల్యాప్టాప్ అనేది తీసుకోబోయే ముందు మనం కొన్ని పాయింట్స్ని అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అవి ఏం పాయింట్స్ అంటే ఒక 5 పాయింట్స్ అయితే నేను చెప్పి, అలాగే మీకైతే ఏమేమి ల్యాప్టాప్స్ వస్తాయో ఈ 30,000 రూపీస్ బడ్జెట్లో అనేది నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను అనమాట. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఇవన్నీ మిస్ అయిపోతారు. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయ్యి మరి బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని ఫర్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ టెక్ వీడియోస్ ఇన్ తెలుగు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఈ 5 పాయింట్స్లో మెయిన్గా ఫస్ట్ పాయింట్ అనేది ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ లేనిది అసలు ఏం చేయలేము. ప్రాసెసర్ తోటే అంతా కూడా ఎవ్రీథింగ్ డిపెండ్ అయి ఉంటుంది, టాస్కింగ్ కానీ ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ అంతా కూడా. సో మనకి 30,000 రూపీస్లో అసలు i3 వస్తే బాగుంటుండే, కానీ i3 రాదు. సో ఇంటెల్ పెంటియం అన్నా సెలెరాన్ అన్నా మీకు, లేదంటే AMD అన్నా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక i3 రావాలి అంటే అయితే మీరు ఖచ్చితంగా 30,000 రూపీస్ బడ్జెట్లో అయితే ఇప్పటికి లేదు, 2021లో మీకు ఇంకా ఫ్యూచర్లో చెప్పలేము కానీ ఇప్పటికైతే లేదనమాట. మీరు ఖచ్చితంగా కొంత అమౌంట్ అనేది పే చేస్తే మీకు 35,000 రూపీస్లో అయితే ఖచ్చితంగా బెస్ట్ ల్యాప్టాప్ అయితే వచ్చి తీరుతుంది i3 తోటి, విత్ i3 ప్రాసెసర్ అనమాట. సో గైస్, నెక్స్ట్ పాయింట్ చూస్తే కనుక ర్యామ్ అనమాట. ఇక ర్యామ్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ 30,000 రూపీస్కి మనకు 4GB అయితే అందరు ఇస్తున్నారు. సో 4GB ఇస్తున్నారు. నేను ఇప్పుడు చెప్పబోయే ల్యాప్టాప్స్లో ఒకటి 8GB కూడా ఉంటుంది. సో మినిమం మనకు 4GB అయితే అవసరం అనమాట. సో ఎక్స్పాండబుల్ స్లాట్ కూడా ఉన్నది, తీసుకుంటే బాగుంటుంది మీరు. సో అది కూడా చెక్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే మనకు స్టోరేజ్ HDD పాటు SSD ఉంటే కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు చిన్న ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్స్లో కూడా మనకు SSD తోటి రన్ చేసామంటే మనకు బెటర్ అవుట్పుట్ని అయితే ఇస్తుంది అనమాట, హెవీ టాస్కింగ్కి కానీ. సో మనకు SSD కూడా ఉంటే బెటర్ ఉంటుంది ఈ ల్యాప్టాప్లో. సో SSD ఉన్న ల్యాప్టాప్ కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. సో నెక్స్ట్ పాయింట్ చూస్తే కనుక డిస్ప్లే గైస్, ఈ 30,000 రూపీస్ బడ్జెట్ సినారియోలో అయితే మనకు మంచి డిస్ప్లేని ఎక్స్పెక్ట్ చేయలేము. ఒక బేసిక్ డిస్ప్లే అనేది వస్తుంది. మనం దీన్ని దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, ఎంటర్టైన్మెంట్ పర్పస్, బిజినెస్ పర్పస్, అన్నిటికీ పనిచేస్తుంది. కాకపోతే ఒకటే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే మీరు కలర్ గ్రేడింగ్ కానీ ఎడిటింగ్ పర్పస్, ఫోటోషాప్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా చేయలేరనమాట. బికాజ్ దీంట్లో మనకు కలర్ క్యాలిబ్రేషన్ అనేది ప్రాపర్గా ఉండదు. కాబట్టి మీరు ఈ ల్యాప్టాప్స్లో యాక్యురేట్ డిస్ప్లే కలర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయలేరు. సో అదనమాట విషయం. సో 5th పాయింట్ వచ్చేసి గేమింగ్. ఈ గేమింగ్ అసలు 30,000 రూపీస్ బడ్జెట్లో అంటే మీకు ఏవో చిన్న చిన్న పిల్లలు ఆడే గేమ్స్ వస్తాయి, కానీ పెద్ద పెద్ద హై ఎండ్ గేమ్స్ అయితే అస్సలు రావు. గేమింగ్కి అయితే అస్సలు పనిచేయదు ఈ ల్యాప్టాప్స్ అనేవి. సరే, ఇప్పుడైతే కొన్ని పాయింట్స్ని కన్సిడర్ చేసి చూసాం కదా, ఇవైతే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ పాయింట్స్ని అన్ని బేస్ చేసుకొని కూడా మనకైతే ఏవేవి ల్యాప్టాప్స్ అనేవి వస్తున్నాయి అనేది చూద్దాం. ఒక 5 బెస్ట్ ల్యాప్టాప్స్ని అయితే నేను పిక్ చేశాను మీకోసం. సో ఫస్ట్ వన్ చూస్తే లెనోవో ఐడియో ప్యాడ్ స్లిమ్ 1. సో దీంట్లో ఇంటెల్ సెలెరియర్ ప్రాసెసర్ తోటి N4020 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. అలాగే ర్యామ్ వచ్చేసి 4GB DDR4ని యూజ్ చేశారు. మనకు SSDని కూడా ప్రొవైడ్ చేశారు దీంట్లో, 256GB అది కూడా. దీంట్లో మనకు 14-inch డిస్ప్లే అయితే వస్తుంది. అలాగే బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 5 అవర్స్. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే విండోస్ OS వస్తుంది, అలాగే MS ఆఫీస్ వస్తుంది. ఇది మనకు ప్రైస్ రేంజ్ వచ్చేసి 28 వరకు అయితే పడుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ల్యాప్టాప్ చూస్తే HP 14S DQ సంథింగ్, మీరు డిస్ప్లేలో చూసుకోవచ్చు. ఇక ఇది ఇంటెల్ ప్రాసెసర్ తోటి అయితే సెలారియన్ తోటి వస్తుంది, N4500. అలాగే 2 కోర్స్ అండ్ 2 థ్రెడ్స్ తోటి వస్తుంది. మనకి దీంట్లో 8GB ర్యామ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకు అప్ టు 16GB వరకు కూడా అప్గ్రేడబుల్ అనమాట. అలాగే 256GB SSD స్టోరేజ్, 14-inch డిస్ప్లేతో, అలాగే 5 అవర్స్ బ్యాటరీ బ్యాకప్. మనకు ఓన్లీ విండోస్ OS తోటి వస్తుంది. ఇది 29-30,000 అయితే ఉంది. దీంట్లో MS ఆఫీస్ అనేది లేదు. నెక్స్ట్ చూస్తే ఎసర్
ఎక్స్టెన్స్ ఆఫ్ 15 అనమాట. ఇది ఇంటెల్ పెంటియం N5030 ప్రాసెసర్తో, అలాగే 4 కోర్స్ 4 థ్రెడ్స్ తోటి వస్తుంది. ఇది 4GB ర్యామ్, అప్గ్రేడబుల్ కూడా చేసుకోవచ్చు. అలాగే 256GB SSD తోటి వస్తుంది. దీంట్లో మనకు బెస్ట్ ఏంటంటే 15.6 డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి అప్ టు 6 అవర్స్. దీంట్లో ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ ఉండదు, మీరు క్రాక్ చేసుకొని వాడుకోవచ్చు, అది ఇట్స్ నాట్ ఎ ఇష్యూ. మనకు విండోస్ 10 హోమ్ తోటి అయితే వస్తుంది అనమాట ఓఎస్, ప్రీ బిల్ట్ ఓఎస్ ఇది. మనకి ఇది 28 to 29.5 దాకా అయితే వస్తుంది అనమాట ల్యాప్టాప్ అనేది. నెక్స్ట్ ల్యాప్టాప్ ఆసూస్ X415ME సంథింగ్ సంథింగ్, అంటే EK101T. ఓకే, ఇంటెల్ పెంటియం N5030 ప్రాసెసర్ తోటి, 4 కోర్స్ 4 థ్రెడ్స్ తోటి. మనకు ర్యామ్ అయితే 4GB ఇస్తున్నారు, అప్గ్రేడబుల్ ఇస్తున్నారు, 1TB HDD ఇస్తున్నారు. దీంట్లో SSD కూడా వేసుకోవచ్చు. అలాగే ఇది మనకు 14-inch డిస్ప్లేతో వస్తుంది. అలాగే బ్యాటరీ బ్యాకప్ 5 అవర్స్ ఓన్లీ. ఇది విండోస్ 10 హోమ్ తోటి వస్తుంది. ఇది ప్రైస్ రేంజ్ 26,000 to 28,000. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆసూస్ వివో బుక్ 15 ఇంటెల్ సెలరోన్ N4020 2 కోర్స్ 2 థ్రెడ్స్ తోటి వస్తుంది. ఇది మనకు 4GB ర్యామ్ అప్గ్రేడబుల్, అలాగే 1TB HDD స్టోరేజ్, అండ్ అలాగే డిస్ప్లే వచ్చేసి మనకు హైయర్ డిస్ప్లే 15.6 ఫుల్ HD డిస్ప్లే ఇస్తున్నారు. డిస్ప్లే టెక్నాలజీ అయితే వాడారు గైస్, అంటే మనకు ఫుల్ HD డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇది కొంచెం బెస్ట్ అనమాట డిస్ప్లే పరంగా. అలాగే 5 అవర్స్ బ్యాకప్ ఇస్తుంది. ఇంకా విండోస్ 10 తోటి రన్ అవుతుంది. 26 to 27,000 ఇది మనకు వచ్చేస్తుంది. సో గైస్ ఇక నా కంక్లూజన్కి వస్తే అయితే మీరు ఏ ల్యాప్టాప్ తీసుకోవాలి అన్నా తీసుకోవచ్చు, దాంట్లో మీ రిక్వైర్మెంట్ బట్టి. అండ్ అలాగే ఇంకొకటి విషయం ఏం చెప్పాలంటే, మీకు అన్నిటికీ పనిచేస్తుంది. ఒక హెవీ టాస్కింగ్ చేసే వాళ్ళకి తప్ప మీకు అన్నిటికీ ఈ 5 ల్యాప్టాప్స్ అనేవి పనిచేస్తాయి. ఒక హెవీ టాస్కింగ్ చేసే వాళ్ళకే కొద్దిగా మీ బడ్జెట్ అనేది ఎక్సీడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది గైస్ నా ఒపీనియన్. అండ్ అలాగే మీరు తీసుకుంటే మంచి ల్యాప్టాప్ తీసుకోండి, కొన్ని రోజులు ఆగైనా సరే కూడా మీ బడ్జెట్ పెంచుకొని అయినా మంచి ల్యాప్టాప్ ఒకటి చూస్ చేసుకోండి. ఎందుకంటే ఊకొక తీసుకోం కదా మనం ల్యాప్టాప్స్ అనేవి. సో ఇదే అనమాట నా సజెషను, అలాగే నా ఒపీనియన్ కూడా. సో వీడియో నచ్చిందా గైస్? మరి వీడియో నచ్చితే అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా ఈ కంటెంట్ ఎవరికైతే యూజ్ అవుతుందో మీ ఫ్రెండ్స్లో వాళ్ళతో అయితే షేర్ చేయండి ఈ వీడియోని, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి. సో ఇది గైస్ ఇవాళ వీడియో. మరి విల్ క్యాచ్ అప్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. మరి అండ్ అంటిల్ దెన్ గుడ్ బై, టేక్ కేర్, దిస్ ఇస్ యువర్ రాజ్ సైనింగ్ ఆఫ్, బై ఫర్ నౌ.